Hi friends, meeru kanaka na channel ni first time visit chestunnarlaithe akkada unna subscribe button ni click cheyandi and alage pakkana bell icon ni click cheyandi. Nenu chese videos anedi meeku notification aithe vastund annamata. Okay guys, welcome back to Ganesh Digital Marketing Telugu. So guys, ee topic lo chesi nenu sitemap.xml gurinchi aithe discuss chesanu annamata. Manam last topic lo SEO on page yokka factors ainatvanti robots dot text gurinchi aithe nenu cheppana annamata. అండ్ ఈ వీడియోలో సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ యొక్క డెఫినేషన్ చూద్దాం ఫస్ట్, ఓకేనా? సో దీని డెఫినేషన్ వచ్చేసి సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ ఇస్ అ ఫైల్, ఇట్ హెల్ప్స్ టు సెర్చ్ ఇంజన్స్ ఫర్ క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్ వెబ్ పేజెస్. ఈ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ ఇస్ అ ఫైల్, ఇది ఒక ఫైల్ అన్నమాట. మనం రోబోట్స్ టిఎస్ డాట్ ఎక్స్ఎంఎల్ అనేది ఏ విధంగా ఒక ఫైల్, సో ఇది కూడా ఒక ఫైల్ అన్నమాట. ఈ ఫైల్ అనేది ఏంటి అంటే, మనం మన వెబ్సైట్ని ఏమైనా మాడిఫికేషన్ చేసినా కానీ, సో దాన్ని మనం గూగుల్ సర్వర్లో అప్లోడ్ చేసేటప్పుడు ఈ సెర్చ్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సెర్చ్ ఇంజన్ రోబోట్స్కి మనం ఒక ఇన్ఫర్మేషన్ని, మన వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వాటికి పాజ్ చేయడానికి, తెలియజేయడానికి మనం ఈ ఫైల్స్ రూపంలో, ఫైల్స్ ద్వారా మనం వాటికి చెప్తామన్నమాట. సో దీన్ని ఫైల్స్ అంటారు. సో ఈ ఎక్స్ఎంఎల్ అనేది ఒక ఫైల్, రోబోట్స్ టిఎస్ డాట్ ఎక్స్ఎంఎల్ డాట్ టిఎక్స్టీలో కూడా టిఎక్స్టీ అనేది ఫైల్ అన్నమాట. ఈ సైట్ మ్యాప్లో వచ్చేసి ఎక్స్ఎంఎల్ అనేది ఒక ఫైల్. సో ఈ ఫైల్స్ అనేది ఇట్ హెల్ప్స్ టు సెర్చ్ ఇంజన్స్ ఫర్ క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్ వెబ్ పేజెస్. వెబ్సైట్ యొక్క వెబ్ పేజెస్ ఏవైతే ఉన్నాయో, ఆ వెబ్ పేజెస్ క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్ కావడానికి ఈ సెర్చ్ ఇంజన్స్కి సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ అనేది హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఇది దీని డెఫినేషన్ అన్నమాట. అండ్ ఇలాగే ఇంకొక డెఫినేషన్ కూడా చెప్పవచ్చు, ఇట్ లిస్ట్స్ వెబ్సైట్స్ ఇంపార్టెంట్ పేజెస్ మేకింగ్ షూర్ గూగుల్ కెన్ ఫైండ్ అండ్ క్రాల్ దెమ్ ఆల్. సో ఈ రెండింటిలో మీరు ఏది యూజ్ చేసినా ఏం కాదు డెఫినేషన్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ టు క్రియేట్ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్. ఈ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ అనేది డెఫినేషన్ అయితే తెలుసుకుందాం. సో మరి దీన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఓకేనా, ఏ విధంగా క్రియేట్ చేయాలో మనకి చెప్తాం. ఈ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ని 3 ఆప్షన్స్లో మనం క్రియేట్ చేయవచ్చు. ఫస్ట్ వచ్చేసి వర్డ్ ప్రెస్ సిఎంఎస్ ద్వారా మనం క్రియేట్ చేయవచ్చు, అండ్ కోడింగ్ ద్వారా క్రియేట్ చేయొచ్చు బై యూజింగ్ టూల్స్. సో మన టూల్స్ ఉంటాయన్నమాట, ఈ టూల్స్ని యూజ్ చేసి కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి వర్డ్ ప్రెస్. ఈ వర్డ్ ప్రెస్ అనేది ఏంటిది అంటే సిఎంఎస్ ద్వారా మనం వర్డ్ ప్రెస్ని చేస్తాం. సిఎంఎస్ అంటే ఏంటిది, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. నేను నా లాస్ట్ టాపిక్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఈ వర్డ్ ప్రెస్ అనే ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకొని అందులో మనకి ప్లగిన్స్ అనే ఆప్షన్స్ ఉంటుంది. సో ఈ ప్లగిన్ అనే ఆప్షన్లో యోస్ట్ ఎస్ఈఓని ఇన్స్టాల్ చేసుకొని అందులో మనం సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనం మళ్ళీ ఈ సైట్ మ్యాప్ ఎక్స్ఎంఎల్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే సర్వర్కి సెర్చ్ ఇంజన్కి ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నామో ఈ ఫైల్ ద్వారా చెప్పవచ్చు. మళ్ళీ దాన్ని సర్వర్ అప్లై చేయడానికి అవసరం అయితే ఉండదు, సో ఆటోమేటిక్గా అదైతే తీసుకుంటుంది అనమాట. అండ్ అలాగే కోడింగ్, కోడింగ్లో వచ్చేసి జావా, పిహెచ్పి, సమ్ అదర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఉంటాయన్నమాట. సో దీని ద్వారా మన కోడింగ్ ద్వారా క్రియేట్ చేసే ప్రాసెస్లో మనకి ఇది అవసరం లేదు, డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు చూసుకుంటారు. అండ్ అలాగే బై యూజింగ్ టూల్స్, సమ్ అదర్ టూల్స్ ఉంటాయన్నమాట, టూల్స్ ద్వారా కూడా మనం వెబ్సైట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ టూల్స్ వచ్చేసి మనకి గూగుల్ సైట్ మ్యాప్ ఎక్స్ఎంఎల్ అనే కూర టూల్ ఉంటుంది, సో దీని ద్వారా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇంపార్టెంట్ థింగ్స్, ఈ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్లో మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, థింగ్స్ అనవచ్చు లేదంటే ఎలిమెంట్స్ అని కూడా అనవచ్చు. అవి వచ్చేసి మనకి ప్రయారిటీ ఉంటుంది, లాస్ట్ మాడిఫికేషన్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ ప్రయారిటీ అంటే ఏంటి అంటే, ప్రయారిటీ మీన్స్ పేజ్ ఇంపార్టెంట్. మన వెబ్సైట్లో పేజెస్ ఏవైతే ఉన్నాయో, మన వెబ్సైట్లో ఉన్నటువంటి పేజెస్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ పేజీ, ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇస్తామో, సో దాన్ని ప్రయారిటీ ఇంపార్టెంట్ పేజ్ అని అంటాం అన్నమాట. సో ఈ ప్రయారిటీ అనేది మనకి వాల్యూలో చూస్తున్నట్లయితే 0.1 to 1.01 వరకు అయితే మనం వాల్యూ ఇవ్వచ్చు. హైయెస్ట్ వాల్యూను 1గా తీసుకోవచ్చు, లోయెస్ట్ వాల్యూను 0.1గా తీసుకోవచ్చు. మెయిన్గా మనం ఎవరైనా కానీ వాళ్ళ వెబ్సైట్లో ప్రయారిటీ దేనికి ఇస్తారంటే హోమ్ పేజ్కి ఇస్తారు. సో అందుకే ఇక్కడ నేను హోమ్ పేజ్ అనే ఆప్షన్ అయితే ఆప్షన్ మీకు ఇక్కడ డిస్ప్లే చేసినాను. సో అండ్ అలాగే లాస్ట్ మాడిఫికేషన్, ఈ లాస్ట్ మాడిఫికేషన్ ఆప్షన్ ఏంటంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ ఎందులో ఈ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్. ఇది ఏం చేసేది అంటే పేజీ యూఆర్ఎల్ లాస్ట్ అప్డేటింగ్, ఇఫ్ డూ ఎనీ మాడిఫికేషన్స్ ఇన్ పేజ్, మనం మన వెబ్సైట్ ఆల్రెడీ క్రియేట్ చేసిన తర్వాత అందులో ఏమన్నా మాడిఫికేషన్స్ కనుక చేయాలి అని అనుకుంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక పోస్ట్ అయితే అప్డేట్ చేసినాను నా వెబ్సైట్లో, సో ఆ పోస్ట్లో కొంచెం ఎడిట్ చేయాలి, ఓకేనా. ఆ ఎడిట్ చేసిన తర్వాత లాస్ట్ మాడిఫికేషన్, నిన్నటి రోజున ఒక పోస్ట్ చేసినాను, సో అది మిస్టేక్ ఉందని తెలిసి నేను ఇవాళ
ఓకేనా, ఇవాళ నేను దాన్ని మళ్ళీ రీఅప్లోడ్ చేసినాను. సో అప్పుడు ఈ రీఅప్లోడ్ చేసిన టైం కూడా అక్కడ లాస్ట్ మాడిఫికేషన్ మనకి మెన్షన్ అవుతుంది, పోస్ట్ చేసిన అని ఏ వెబ్సైట్లో వర్క్ చేసినా అని ఆ లాస్ట్ డేట్ అనేది మెన్షన్ అవుతుంది అనమాట. సో దీన్ని లాస్ట్ మాడిఫికేషన్ అని అంటారు, టైం స్టాంప్ ద్వారా దీన్ని చూసుకోవచ్చు అనమాట. సో ఇది థియరటిగా ఇంత ఉంటుంది, నేను మీకు లైవ్లో చూసాను. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ అంటే టైమ్ ఆఫ్ పీరియడ్, అది హవర్లీ, డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ అనే ఆప్షన్స్ ఉంటే మనం ఆ ఆప్షన్స్ని అయితే క్లిక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇప్పుడు మీకు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫ్రీక్వెన్సీలో టైమ్ ఆఫ్ పీరియడ్ అంటే హవర్లీ పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, సెర్చ్ ఇంజిన్స్ ఏదైతే ఉందో మన వెబ్సైట్ని చెక్ చేసే ప్రాసెస్లో హవర్లీ ఎవర్లీ మేము ఒక అప్డేట్ అయితే ఇస్తాం. సో దాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు, హవర్లీ అనే ఆప్షన్స్ ఇక్కడ చూసుకుంటాం. హవర్లీ వెబ్సైట్స్ దేనికి ఉంటుంది అంటే, మెయిన్గా న్యూస్ సంబంధించిన వెబ్సైట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ న్యూస్ సంబంధించిన వెబ్సైట్స్లో మనం హవర్లీ అనే ఆప్షన్స్ని క్లిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే న్యూస్ కాబట్టి అప్డేట్ అవుతూ ఉంటుంది వాళ్ళ వెబ్సైట్ అనేది, ఎప్పటికీ ఒక పోస్ట్ అనేది అప్డేట్ చేస్తారు. సో వాళ్ళు హవర్లీ పెట్టుకోవచ్చు. డైలీ వచ్చేసి బ్లాగ్స్ చేసేవాళ్ళు కానీ ఆర్టికల్స్ రాసేవాళ్ళు డైలీ డైలీ రాస్తారు కాబట్టి, సో వాళ్ళు డైలీ పెట్టుకోవచ్చు. వీక్లీ ఈ కామర్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు. మంత్లీ, ఇయర్లీ, స్టాటిక్ వెబ్సైట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. ఆప్షన్స్ అనేది లైవ్గా ఎక్కడ ఉంటుందో నేను చూస్తాను. సో అందరూ ఒకసారి క్రోమ్ చూసుకోండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ఎంఎల్, ఇక్కడ మీకు క్లిక్ చేయాల్సింది ఏంటి అంటే ఎక్స్ఎంఎల్ ఐఫన్ సైట్ మ్యాప్స్ డాట్ కామ్. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్ఎంఎల్ ఐఫన్ సైట్ మ్యాప్స్ డాట్ కామ్ కావాలంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. సో దీన్ని ఎంటర్ టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ కొట్టినట్లయితే మనకి ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ అనేది, ఈ ఎక్స్ఎంఎల్ సైట్స్ మ్యాప్ డాట్ కామ్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న బాక్స్లో, వైట్ బాక్స్లో యువర్ వెబ్సైట్ యూఆర్ఎల్, ఇక్కడ మనం మన వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ అయితే ఇవ్వాలి. ఇక్కడ యూఆర్ఎల్ ఇచ్చి పక్కన కనిపిస్తున్న స్టార్ట్ బటన్ని క్లిక్ చేస్తే మనకి ఆ వెబ్సైట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి అనేది మనకి డిస్ప్లే అయితే చేస్తాయి అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ఎంఎల్ ఐఫన్ సైట్ మ్యాప్స్ డాట్ కామ్ అనేది కూడా వెబ్సైటే కాబట్టి, సో దీని యూఆర్ఎల్ఏ ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా, చూడండి ఇక్కడ స్టార్ట్ బటన్ అయితే క్లిక్ చేస్తున్నా, అది స్క్రాలింగ్ అయితే అవుతుంది అనమాట. ప్లీజ్ వెయిట్, వీఆర్ క్రాలింగ్ యువర్ వెబ్సైట్. ఓకేనా, ఇక్కడ పాస్డ్ రిమైనింగ్ టైమ్స్ కూడా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, స్కానెడ్ 618 ఉన్నాయి, యాడెడ్ 500 ఉన్నాయి, ఇది 0 ఉంది. సో ఈ విధంగా కూడా మన వెబ్సైట్ని ఎన్ని పేజెస్ ఉన్నాయి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం వ్యూ సైట్ మ్యాప్ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. వ్యూ సైట్ మ్యాప్ డీటెయిల్స్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంతకుముందు నేను చెప్పినట్టు, ఏదైతే మనం ఒక వెబ్సైట్లో మాడిఫికేషన్ చేస్తామో, లాస్ట్ మాడిఫికేషన్ అని చెప్పినాను కదా, సో ఇక్కడ టైం అనేది చూస్తాను అనమాట. ఇక్కడ మన ఈ వెబ్సైట్లో నేను 2022 and 02/13 ఫిబ్రవరి 13th రోజు 2022 ఇయర్లో వీళ్ళు ఈ వెబ్సైట్ సంబంధించిన వాళ్ళు అడ్మిన్స్ ఏదో మాడిఫికేషన్ చేశారు. సో దానికి సంబంధించి ఉందంటే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను అనమాట. ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఫ్యూ ఫుల్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అని క్లిక్ చేయండి. సో అక్కడ అన్నిటి గురించి అయితే చూపిస్తుంది, స్టార్టింగ్ నుంచి అప్డేట్స్ వరకు, ఈ రోజటి వరకు వాళ్ళు ఏవైతే చేశారో దానికి సంబంధించిన లాస్ట్ అప్డేట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. యూఆర్ఎల్ సంబంధించిన యూఆర్ఎల్, లాస్ట్ మోడ్ ప్రయారిటీ, ప్రయారిటీ వచ్చేసి 1 ఉంది. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ వచ్చేసి యూఆర్ఎల్ అనమాట, అండ్ సెకండ్ వచ్చేసి లాస్ట్ మోడ్ అని ఉంది కదా. ఈ లాస్ట్ మోడ్ అంటే ఏ డేట్ టైం రోజు చేశారని, లాస్ట్ మోడ్ ప్రయారిటీ, ఆ పేజ్ యొక్క ప్రయారిటీ చెప్తుంది. ఇక్కడ 1 ఉంది, నెక్స్ట్ దాంట్లో ప్రయారిటీ 0.80 ఉంది, తర్వాత ప్రయారిటీ 0.80 ఉంది. సో ఈ ప్రయారిటీ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూడండి, మీరు ఈ విధంగా చెక్ చేసిన తర్వాత మరొకసారి బ్యాక్ రండి. ఇక్కడ మనకి మోర్ ఆప్షన్స్ కనిపిస్తుంది, అది మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 3 ఎలిమెంట్స్ చూపిస్తుంది, ఇందాక నేను చెప్పినవి, ఇంక్లూడ్ పేజ్ లాస్ట్ మోడిఫికేషన్ అట్రిబ్యూట్. ఇందులో ఈ రెండు వచ్చేసి ఆన్లో ఉన్నాయి. ఇవేంటి, లాస్ట్ మోడిఫికేషన్ ఒకటి అండ్ పేజ్ ప్రయారిటీ ఒకటి. సో ఇవి ఆన్లో పెట్టుకోవాలి అందరూ. అండ్ ఇక్కడ లాస్ట్ మోడిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకుంటే మనకి ఇంతకుముందు చూసినట్లయితే డిస్ప్లే చేసేది. అండ్ పేజ్ ప్రయారిటీ వచ్చేసి ఇక్కడ చూడండి, ది ప్రయారిటీ ఆఫ్ ఏ పర్టికులర్ యూఆర్ఎల్ ఇస్ రిలేటెడ్ టు అదర్ పేజెస్ ఆన్ ద సేమ్ వెబ్సైట్. ఒక వెబ్సైట్లో సమ్ పేజెస్ అయితే ఉంటాయి, కొన్ని పేజెస్, ఆ పేజెస్లో ఎటువంటి పేజ్కి నీకు యూఆర్ఎల్ అనేది ప్రయారిటీ ఎక్కువ ఉంటుందో డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఇది ప్రయారిటీ అది. అండ్ ది వాల్యూ ఆఫ్ ద యాటిబ్యూటీస్ అండ్ నెంబర్ బిట్వీన్ 0.0 అనేది లోయెస్ట్ అండ్ 1.0 అనేది హైయెస్ట్. ఈ మధ్యలో మనకి వెబ్సైట్ యొక్క ప్రయారిటీ, పేజ్ యొక్క ప్రయారిటీ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, పేజ్ చేంజ్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ గురించి చెప్పినాను కదా, మంత్లీ, హవర్లీ అని. ఇక్కడ చూడండి, డూ నాట్ స్పెసిఫై అనే ఆప్షన్ క్లిక్ చేసి ఉంది. మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట, ఆల్వేస్ అని, హవర్లీ అని, డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ ఎవరంటే ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు. సో ఇది మనం సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ గురించి తెలుసుకోవాల్సిన మెయిన్ టాపిక్స్. సో
ఈ వీడియోలో అయితే ఇంత, ఇంకా మనం తెలుసుకోవాల్సిన టాపిక్స్ నుంచి అయితే డిస్కషన్ చేసినాము. ఇంతకు మించి అయితే మనకైతే ఏముండదు ఈ సైట్ మ్యాప్ .xml లో. మెయిన్ మనం ఆన్ పేజ్లో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రీడైరెక్షన్స్ గురించి, బ్రోకెన్ లింక్స్ గురించి, అండ్ ఇంకా రిమైనింగ్ ఫ్యాక్టర్స్ గురించి, ఆన్ పేజ్ ఫ్యాక్టర్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.